श्री महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः सायं संध्या समयमलो जरुगुतुन्न ई सभ चाला विशिष्टमैनदी इंदाक मनं संगीतं विन्नां रहोयाग क्रमाराध्य अने चाला चक्कगा पाडारु बिहार सोदरुलु इद्दरु कूडा मनीष संजीव इद्दरु चाला चक्कगा आलपिंचारु ఇవాళ రథ సప్తమి సూర్య భగవాను యొక్క దివ్య అనుగ్రహము మీ అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఇక్కడ లేని మీ పరివారములకు కూడా కలగాలని ఆశీర్వదిస్తున్నాను. డాక్టర్ శ్రీరామ్ డాక్టర్ శారద గారు నాకు చాలా ప్రియ శిష్య దంపతి యుగళి చాలా కాలం నుంచి నాకు ప్రియ శిష్యులు వాళ్ళు. నేను మామూలుగా అయితే చెప్పవలసినది కాదు కానీ శారద గారు ఎప్పుడు అంటూ ఉంటారు కాబట్టి చెబుతున్నాను. నేను ఒక మంత్రోపదేశం ఇచ్చాను శారద గారికి, అలాంటి శిష్యురాలు వారు నాకు. గురువర్య, మీ ఇచ్చిన మంత్ర ప్రభావం వల్ల నేను ఇలా సాహిత్యంలో ముందుకు అడుగులు వేస్తున్నాను అని ఆమె చెప్పినప్పుడంతా శ్రవణపేయమైనటువంటి వార్త అది. ఏ గురువుకైనా ఏ శిష్యురాలు శిష్యులు చెప్పినా అంతే. అలా వారు ఒక్కొక్క రచన చేస్తున్నప్పుడు నాకు ఏదో ఒక సందర్భంలో వినిపించడమో చూపించడమో చేస్తూ ఉంటారు. ప్రతి గ్రంథము కూడా స్వతంత్ర రచన, ఏదో దానికి సంబంధించి దీనికి సంబంధించి విమర్శలు ఇంకొకటి అవి అన్నీ కూడా సారస్వతములే, కానీ స్వతంత్రముగా రచించటం అనేది చాలా గొప్ప విషయం. చాలా సహజంగా ఆమె గొప్ప భావకురాలు. శ్రీరామ్ గారు సహజముగా సద్యః వచశ్చమత్కారి, ఆయన మాట్లాడితే చాలా చమత్కారాలు ఉంటాయి. అలా ఇద్దరు దంపతులకు అట్లా కుదిరింది. ఇప్పుడు మన గుళ్ళపల్లి రావు గారు చెప్పినట్లుగా అలా దంపతిత్వము కూడా దైవయోగము వలన ఏర్పడినటువంటి దంపతిత్వం ఇద్దరికి కూడా. అలా ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన ప్రతిభ. ఆయన వైద్య వృత్తిలో వీరి సహకారము, వీరి విద్యావృత్తిలో వారి సహకారము సంపూర్ణముగా ఫలించి ఓ 50 ఏళ్ల ప్రస్థానం, మహాద్భుతమైన ప్రస్థానము. చాలా గొప్ప భావుకురాలు ఆమె. భావము ఉంటుంది, శబ్దము దొరకదు కవికి. శబ్దము ఉంటే భావము దొరకదు కవికి. ఇది కవుల సమస్య మామూలుగా. అందుకనే కాళిదాసు వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని పార్వతీ పరమేశ్వరుని శబ్దార్థములు సమానంగా ఉండేటట్టు చూడు తండ్రి అని అడిగాడు. అంటే కవి భావం వైపో శబ్దం వైపో లొంగి వంగిపోతూ ఉంటాడు. ఇది సహజ లక్షణం, అందరికున్న ఇబ్బంది. అందుకనే విశ్వనాథ సత్యనారాయణ అంతటి మహానుభావుడు కూడా ఆయన ఆతడే తోడు కలిగినను అచ్చముగా కలకండలచ్చులన్ పోతలు పోసియుండెదము పోతనగారి విధాన దీపితాళాతము వోలె చిత్తము విలంబనమోర్వదు నిత్యవేగిన చేతము శబ్దమేరుటకు చిన్నము నిల్వదు భావతీవ్రతన్ అని రాసుకున్నాడు. కొడాలి ఆంజనేయులు ఆయన ఇద్దరు కలిసి కవిత్వం రాసేవాళ్ళు. ఈయన పలుకు పెలుసైన ఎట్టి నిర్భాగ్య కవిని అని రాసుకున్నాడు. అంటే పలుకు పెలుసు విశ్వనాథ గారికి, అంటే ఏ పదం వస్తే ఆ పదం వేసేస్తాడు. ఎందుకంటే భావ తీవ్రత అన్నాడు, తీవ్రమైన భావన. అలా ప్రవాహంలాగా వెళ్ళిపోతుంటుంది, ఎలాగా దీపిత ఆలాతము పోలి అగ్గిపుల్ల ఇలా వెలిగిస్తే అది ఆరిపోయేంతలో ఇంకో దాన్ని వెలిగించాలి దాంతో, అప్పుడు కానీ వెలుగు నిలవదు. అందువల్ల అగ్గిపుల్ల ఒక క్షణం మండి వెళ్ళిపోతుంది, ఆ క్షణంలో ఇంకోటి వెలిగించాలి. ఈయన భావము కూడా అలాంటిది, నాది ఆ భావం వెళ్ళిపోతుంది, ఈ లోపల శబ్దం పట్టుకోవాలి నేను. అందుకని చిన్నము నిల్వదు అన్నాడు, అక్కడే తెలుస్తున్నది చిన్నము అని ఎవరు అనరు. కొంతైనా నిలవదు అనాలి, కానీ అలా అనడానికి ఆయనకి శబ్దం అక్కడ దొరకదు, అందులో పట్టదు ఆ వేగం భావతీవ్రత. ఇలా కవులందరి సమస్య అలా ఏకోన్ముఖముగా ఉంటుంది. అయితే భావుకురాలు శారద గారు చక్కని శబ్దాన్ని ఎన్నుకుంటుంది ఆమె. ఈ రెండు లక్షణాలు పరమేశ్వరి అనుగ్రహించింది ఆమెకు. అందువల్ల ఏది వ్రాసినా కూడా చప్పట్లు కొట్టవలసిందే. ఏది వ్రాసినా చక్కని భావము, అందులో ఒదిగేటువంటి శబ్దము, భావానికి తగిన శబ్దము. అసలు భాషలే చాలా గొప్పవి.
తెలుగు భాష చాలా గొప్పది, సంస్కృతం ఎంతో గొప్పది, చెప్పలేనంత అన్ని భాషలు గొప్పవే, కానీ తెలుగు భాష చాలా 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 గొప్పది. ఎందుకంటే ఇది తెలుగు కాబట్టి, మనం తెలుగు నేలలో పుట్టినాము కాబట్టి. తెలుగుకున్నంత రమణీయత తమిళులకు భాషాభిమానం ఎక్కువ, ఒక విధంగా దురభిమానమో అన్నంత స్థాయిలో ఉంటుంది వాళ్లకు భాషాభిమానం. పల్లెటూళ్ళకు పోయామంటే గోడగట్టినట్టే మనకు, ఎక్కడ చదువుతున్నా తమిళం రాకపోతే ఏ ఊర్లో ఉన్నామో తెలీదు, ఎటువైపు పోతున్నామో తెలీదు, ఆ ఊరు దాటొచ్చాక కానీ మనకు అర్థం కాదు, ఆ సీమను దాటితే కానీ. అంత దురభిమానం, అంత అభిమానము వాళ్ళు. తెలుగు వాళ్లకు దాదాపు అభిమానము లేనట్టే నిరభిమానం, అంత అభిమానము తెలుగు వాళ్ళకు. అంటే మనల్ని గురించి మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి, అప్పుడప్పుడైనా కూడా తప్పదు, సత్యం మాట్లాడుకుంటే కానీ మనకు రేపు అభ్యుదయము చిక్కదు. అందువల్ల అలాంటి స్థితిలో ఉన్నాము, అమెరికాలో ఉండి 50 ఏళ్ల పాటు అక్కడ ఉండి తెలుగును మరచిపోవటం అని కాదు, దాన్ని నిరంతరము రసవంతముగా ఉజ్జీవింపజేస్తూ ఇక్కడి నుంచి వారు పిలవని మహామహుడు ఏ రంగములోనూ దాదాపు లేరు అంటే అతిశయోక్తి కాదు. అట్లా ప్రతి వాళ్లను పిలిచి వాళ్లను సత్కరించి బిరుద ప్రదానములు చేసి అనేక విధములుగా అన్నమాచార్యుని సేవ, భాషా సేవ, సప్న@32 అని చూస్తూ ఉంటే త్రిదశ వసంతాలు దాటి సప్నమా, త్రిదశ వసంతాలు దాటు స్వప్నమా, హృదయ తరంగాలు మీటు స్వప్నమా, దశ దిశలను వికసించిన పుష్పమా. ఇలా దశ దిశల్లోనూ పరిమళించి వికసించిన పుష్పము సప్న, అది స్వప్నం. అద్భుతం, అందరూ కలలు కంటారు కానీ అందరి కలలు నిజాలు కావు, కానీ వీళ్ళ కలలు మాత్రం చాలా నిజములైపోయాయి, చాలా ఫలించాయి, ఫలిస్తున్నాయి, ఫలిస్తాయి త్రికాలముల యందు కూడా. అటువంటి దంపతులు ఇవాళ ఈ సప్న 32 త్రిదశములు అంటే, నిన్న కూడా అన్నా నిన్న, త్రిదశలు అంటే మూడే దశలు, త్రిదశులు అని దేవతలని అంటారు. ఇప్పుడు దేవతాత్వం సిద్ధించింది ఈ దంపతులకు కూడా, శ్రీరామ్ శారద దంపతులకు ఇద్దరికి. ఎందుకంటే ఆ మూడు దశలు, వాళ్ళు ఎప్పుడు మూడు దశల్లోనే ఉంటారట, ఎప్పుడు 30 ఏళ్ళుగానే ఉంటారట, వాళ్ళు కూడా యువకులే, అలా పరిగెడుతూ ఉంటారు అన్ని పనుల యందు కూడా. అందువల్ల ఆ యవ్వనం అన్నది ఎలా ఉంటుంది అంటే, మనం చేసే పనిని బట్టి, మన భావనను బట్టి, మన తీవ్రతను బట్టి, మన ఆకాంక్షను బట్టి, మన ఆశయాన్ని బట్టి, మన ఆవేశాన్ని బట్టి, మన ఆలోచనను బట్టి అది సాగుతూనే ఉంటుంది. అందువల్ల అటువంటి ఆశయ నిష్ఠ కలిగినటువంటి దంపతులు ఇద్దరు, ఇద్దరు కూతుళ్ళు, 2 విదేశాలలో, అంటే వారికి అక్కడికి విదేశాలలో 2 కూతుళ్ళు చాలా సమున్నతమైన స్థానాల్లో ఉన్నారు. వాళ్లకు నిజంగా ఇప్పుడు కూతురు కొడుకు అన్నీ అయి ఉన్నది ఏమిటంటే సప్న. వాళ్ళకి ఇప్పుడు చేదోడు వాదోడు అన్నీ కూడా ఏమిటంటే సప్న పక్కనే నడయాడుతూ ఉంటుంది. ఆమె కొడుకైనా కూతురైనా మనవరాలైనా మనవడైనా అన్నీ అదే అయ్యి నడిపిస్తూ ఉంటుంది వాళ్ళను. అంత అద్భుతమైన రమణీయమైనటువంటి హృదయ ధర్మం కలిగినటువంటి వారు. ఇవాళ రథసప్తమి, నేను సూర్యనారాయణ స్వామి పూజ చేస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. శారద గారు ఇంతమందికి బిరుద ప్రదానం చేసి ఇందరిని సత్కరిస్తున్నారు కదా అని సూర్యభగవానుడు ఏదో ఒక ఆలోచన ఇచ్చాడు. నేను అమ్మవారి ప్రసాదాన్ని ఇప్పుడు ఆ దంపతులకు అందజేస్తూ ఉన్నాను. బిరుద ప్రదానం. డాక్టర్ శారదాపూర్ణ శుంఠి గారు 50 ఏళ్లకు పైగా తమ లలిత కళా ప్రస్థానములో కవిత్వం, సంగీతం, వాంగ్మయం మొదలైన వాటి యందు స్వతంత్ర రచనలతో శోభించి ఆయా రంగాలలో శిఖరాయమాన సేవలందించిన వారి నిరంతర అధ్యాత్మ విద్యా కృషిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ బ్రాహ్మీ కళా విశారద అన్న బిరుదముతో
ब्राह्मी कला विशारद अला నాకు ఇవాళ సూర్యనారాయణ స్వామిని చూస్తూ ఉంటే బ్రాహ్మీ కళా విశారద అన్న బిరుదముతో అవధాన సరస్వతి పీఠం పురస్కరిస్తున్నది. కళా విశారదాం బ్రాహ్మీం బ్రహ్మచైతన్యవర్ధినీం శారదాం శుంఠి వంశస్థాం శంసే బిరుద సన్నుతాం. ఆశీర్ పూర్వకముగా డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ అవధాన సరస్వతి పీఠం. అవధానంలో ఒక పద్యం చెప్పాను, కోటి కోటి మానవ కోటి యందు కోటి కోటి మానవ కోటి యందు ఒకడు ఉదయించు సుకవిత్వములుకువాడు. ఎవడో ఒకడు కవిత్వం చెప్తాడు, అందరికీ చెప్పడానికి రాదు, రాయాలని ప్రతివాడు రాస్తాడు. సాయంకాలం ఆరైంది, వీధి దీపాలు వెలిగాయి, మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా చూసుకోకపోతే ఈ 9 వెలుగుతూనే ఉంటాయి తెల్లవారి. దానికేం పెద్ద ఆశ్చర్యం లేదు. అందులో వాడు మళ్ళీ పూనకంలాగా ఊగి ఊగి చదువుతూ ఉంటాడు. సాయంత్రం 6 తెల్లవారి 6 వీధి దీపాలు వెలుగుతున్నాయి, తెల్లవారి 6 వీధి దీపాలు. ఎందుకు, ఏం పూనకమా, ఏమైనా ఎందుకురా 2 చదవటం, ఏమర్థం కాని మహాకవిత్వం అని 2-3 ఊగి ఊగి చదవటం మైకు ముందు అంటే అలవాటు అయిపోయింది. కవిత్వం ఈదృశము అని ఒక నిర్ణయం తీసుకొచ్చారు అందరూ కలిసి. అందుకనే ద్వారాలు చాలా ఉంటాయి, అన్ని బంధించి ఉంటాయి, ఎవడు పడితే వాడు బయటికి లేచిపోకుండా. కాలక్రమేణ సత్యాన్ని చక్కగా చెప్పగలిగితే అది పొయెట్రీ, లేకుంటే కాలగర్భంలో పోయెట్రీ అన్నాను నేను. అందువల్ల నిలవాలి కవిత్వం అన్నది. అందువల్ల కోటి కోటి మానవ కోటి యందు ఒకడు ఉదయించు సుఖవిత్వములుకువాడు, అట్టి కోటి కోటి రసుఖ విరాట్ కోటి యందు. అలా కోటి 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 కవి గణములో ఒక్కడు దయించు అవధాని యుగమునకును. ఎవడో యుగానికి ఒకడు పుడతాడు అవధాని అన్నవాడు. ఎందుకంటే అవధానికి 2 లక్షణాలు ఉండాలి. అవధాని రసపరవశుడు కావాలి, అయితే గాని ఒక అద్భుత రసావిష్కారం చేయలేడు కవిత్వంలో. రసపరవశుడైపోతే ధారణ తప్పుతుంది, అందువల్ల మళ్ళీ వాడు స్వవశుడు కావాలి. 2 భిన్న ధర్మాలను ఏకకాలంలో నిర్వహించగలిగిన వాడు అవధాని. అందువల్ల అంత శ్రమ ఉంటున్నది. తన కైసేసిన లోకవృత్త ఘటనా తత్వ ప్రకారము ఎవ్వని శబ్దార్థ శరీరమై ఎసగునో వాడే కవీషుండు. లోకంలో ఒక విషయాన్ని చూస్తాడు, చూసిన దాన్ని చూసింది చూసినట్టుగా రాస్తే స్టేట్మెంటు వార్త అవుతుంది. కవిత్వం ఎప్పుడవుతుంది, తన కైసేసిన దాన్ని అలంకరించాలి. వాడి దగ్గర ఉన్న శబ్దజాలము చేత, భావముల చేత, అలంకారముల చేత అలంకరిస్తాడు దాన్ని. తన కైసేసిన లోకవృత్త ఘటనా తత్వ ప్రకారము ఎవ్వని శబ్దార్థ శరీరమై ఎసగునో వాడే కవీషుండు. వాడొక్కడే కవి. అటువంటిది కవిత్వము. అటువంటి దానిలో శారద గారు నిష్ణాతురాలు. పూర్ణముగా నేను చాలా, మా నేను మా శ్రీమతి ఆమె కూడా సాహిత్య శిరోమణి, ఇద్దరము కూర్చుని ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహము ఇవాళ అని అక్కడ పొంగల్ చేస్తూ, ఆ పొంగలి ఇంగ్లీషు పొంగల్ కాదు. అందువలన ఈ సాయంకాలము మీ అందరికీ కూడా ఈ సన్నివేశము అనేక శుభ ఫలములను ప్రసాదించుగాక. సూర్యనారాయణ స్వామి ధ్యేయ. ఒక్కసారి అందరూ కూడా ఒక శ్లోకం పలకండి. ఇవాళ స్నానం చేసినప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పారో లేదో నాకు తెలియదు, ఎందుకైనా మంచిది. ఇప్పుడు ఒక శ్లోకం చెప్తున్నాను, అందరూ కూడా పలకండి, వీలైతే చెప్పులు వదలండి. ఎందుకంటే సూర్యనారాయణ స్వామి కదా, ఆయన ఆయుస్సును ఆరోగ్యమును ప్రసాదించవలసిన దైవతమూర్తి ఆయన. అందువల్ల ఒక్క నిమిషం పాదరక్షలు పక్కకు పెట్టి ఒక శ్లోకాన్ని చెప్తాను. ఇవాళ స్నానము చేసినప్పుడు పలకవలసినటువంటి శ్లోకము అది. దైవికంగా ఇక్కడికి వచ్చాను, ఈ సభలో మనం అందరం ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా మీకు అది ఉపయోగపడుగాక అని చెప్తూ ఉన్నాను. జన్మకృతం పాపం జన్మసు సప్తసు సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమి. ఈ మకర సప్తమి, మాకరీ సప్తమి అంటే మకర సప్తమి. ఈ మకర సప్తమి
ఏడేడు జన్మల నుంచి తెలిసియో తెలియకో నేను చేసినటువంటి పాప రాశిని ఓ మకర సప్తమి ఈ స్నానము ద్వారా నీవు పరిహరించు, నీవు అనుగ్రహించు. భారతదేశం ఎందుకు గొప్పది అంటే పుట్ట దేవుడు, చెట్టు దేవుడు, రాయి దేవుడు, రప్ప దేవుడు, నది దేవుడు, కొండ దేవుడు, నదులు పర్వతాలు అన్ని దేశాల్లో ఉన్నాయి. కానీ దాన్ని దేవతాత్వ లక్షణముగా కొలిచేది భారతదేశమే. సర్వ గురుస్థానీయము భారతదేశము. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః స్వం స్వం ధర్మం సుశిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాహ అన్నాడు మనువు. ఇంకొక దారి లేదురా, భారతదేశంలో పుట్టినటువంటి ఒక జ్ఞాని అయిన మానవుని ద్వారానే నీవు ఎలా బతకాలో, ఎలా బట్టకట్టాలో, ఎలా తరించాలో తెలుసుకో. సర్వ భూమండలము ఇంకొక దారి లేదు అన్నాడు. అందువల్ల ఇక్కడ అన్నం తింటే మానవుడు ఊరికే పుడుతూనే అన్నం తినడు. అన్ని దేశాల్లో లాగా వాడికి అన్నప్రాసన అని ఒక వైదిక మంత్ర విధానము ఉంటుంది. పుట్టగానే వీడికి ఊరికే పుట్టడు, పుట్టగానే జాతకర్మ అని ఒక వైదిక విధానం ఉంటుంది. వీడికి పేరు ఏదో ఒకటి పెట్టడు, డేవిడ్ ఆండ్రూస్ అని పెట్టడు. వీడికి డే అని ఎందుకు వస్తుంది, ఆన్ అని ఎందుకు వస్తుంది అనేది ఒక శబ్ద ఒక రాశి లక్షణం ఉంటుంది. అలా చూసి ఆ నక్షత్రాలు అవి చూసి వాడికి పేరు పెడతారు. ఇదిగో నారాయణ, అదిగో శ్రీరామ్ గారు అని ఇట్లా ఒక పేరు పెడతారు. ఆ శ్రీ ఎందుకు వస్తుందో అందులో ఉంటుంది. ఇలా శాస్త్రీయముగా వేద సమ్మతముగా నామకరణము చేస్తారు. అట్లాగే వాడు అన్నం తినాలంటే అన్నప్రాసన, ఇలా నామకరణము, చెవులము, ఉపనయనము, ప్రతి కర్మ వేదముతో ముడిపడి ఉంటుంది. ఇలాంటివి 15 కర్మలు, 16 అని చెప్పటం లేదు నిజానికి 16, కానీ 15 కర్మలు, 15 అనమాట. 15 కర్మలు అంటే మీ భాషలోకి వస్తే కానీ అక్కడ దానికి శుద్ధి రాదు అని మళ్ళీ 15 అని చెప్తున్నాను. అందువల్ల 15 కర్మలు ఉన్నాయి మానవుడికి. ఇవి ఉండటం వల్లే వీడు భారతీయుడు. అందువలనే సర్వ ప్రపంచములోనూ భారతీయుడు గురుతరమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడు, ఉంటాడు. ఎప్పటికీ ఈ దేశము గొప్పది. జయ భారతం అటువంటి దానిలో రాస్తున్నటువంటి కావ్యము. మళ్ళీ మనం అందరం కూడా యథా సందర్భము కలుసుకుందాం. జయోస్తు స్వస్తి ప్రజాభ్యః.